అమ్మాయిని తులసి మొక్కను పెంచినట్టు పద్ధతిగా పెంచారు. అవును, అంత మాత ఆశీర్వాదం. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొంద, పెంపకం. అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంప తీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా. ఒంటరి ఏడు తుంటరి గోడు విట్టు రంగ వినిపిస్తోంది. తాక తదిం తా తకిట తదిం తా తాక తదిం తా తా తకిట తక. ఏంటి మీ ఉద్దేశం? రిలేషన్ విత్ బెనిఫిట్స్, నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడం. You are so lucky. I think you got it. Shall we hang out somewhere? ఆర్గానిక్ పీస్ లా ఉన్నా, ఫ్లాట్ కొస్తావా? నీకైతే రెడీ, ఓకేనా? ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలగట్టుకుని కూర్చోడు. పద్ధతి అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్త 39 ఉండేది, మొన్న అంతా చెప్పి డాక్టర్ 79. ఒక అత్తయ్య ద్రత్తలైంది. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఈ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to do subscribe. Subscribe to do subscribe. Please do subscribe. People do come and